ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. మా నాన్న అనుకుని భయపడ్డాను తెలుసా? నేను కూడా మీరుంటారని అనుకోలేదండి. కిచ్చికిచ్చిమని తింటుంటే ఎలాగ దూరిందేమో అనుకున్నాను. ఏంటి వేటకారమా? సారీ. ఇట్స్ ఓకే. ఆకలి అవుతుంటే అంత మంచిగా బిర్యానీ పెట్టుకుని అరిసెలు తింటున్నారేంటండి? నాకు బిర్యానీ అంటే ఎంత ఇష్టమో నాకు ఈ అరిసెలు అంటే అంత ఇష్టం. పైగా మా అమ్మ నాన్న తీసుకొచ్చినావు కదా. ఈ అరిసెల గురించి మీకు తెలియని ఒక విషయం చెప్పనా? చెప్పండి. మా ఇంట్లో ఆవకాయ నిమ్మకాయ పచ్చళ్ళు మాదిరి ఈ అరిసెలు కూడా ఎప్పుడూ డబ్బాల్లో స్టాక్ పెట్టేది మా అమ్మ నా కోసం. నేను ఇల్లు విడిచి వచ్చే వరకు రోజు ఒక్క అరిసెన్న మా నాన్న చేత్తో తినేదాన్ని. ఏడుపేంటి? నా బంగారాన్ని నువ్వు సంతోషంగా ఉండాలి, సరేనా? తిను. హలో, ఈ అరిసెల డబ్బాని ఇందాక మీ నాన్నగారే తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఈ లెక్కన ఇప్పుడు కూడా మీ నాన్న చేతుల మీదుగా తింటున్నట్టేలేండి. ఏం బాబు? వాటర్ అంకుల్, ఇటువంటి నేనేస్తాను. ఏంటి అరిసెలు తింటున్నావా? తిను. శ్రీవల్లి స్వయంగా తనే చేసింది. అవునా?
స్వచ్ఛమైన ఆవు నెయ్యితో ఏ వేళ తిన్నా ఒంటికి ఏవీ కాదు. అందుకే నాకు నచ్చాయి అంకుల్. ఇటు బాబు. అవును, ఏంటి బాబు నువ్వు ఇంకా పడుకోలేదా? అది కొంచెం వర్క్ పెండింగ్ ఉంది అంకుల్, అది ఫినిష్ చేసి పడుకుంటాను. బాబు పనులు ఎప్పుడూ ఉంటాయి, అవి ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఆరోగ్యం ముఖ్యమయ్యా, టైంకి పడుకోవాలి, వెళ్ళి పడుకో. సరే అంకుల్, మీరు చెప్పారు కదా అలాగే చేస్తాను. అలాగే బాబు. సరే అంకుల్, పడుకోండి. గుడ్ నైట్ అంకుల్. బాల్కనీలో ఎవరైనా ఉన్నారా? లేరా? మరి లైట్ ఎందుకు వేసింది? అది నేను మర్చిపోయాను, ఆఫ్ చేసేస్తాను, మీరు వెళ్ళండి. నేను చేయనా? నేను ఆఫ్ చేస్తాను, మీరు వెళ్ళండి. అలాగే బాబు. సరే పడుకో. ఓకే అంకుల్, మీరు వెళ్ళండి. ఒక్కటి చాలు. అమ్మా నువ్వేంటి ఇలా వచ్చావు? పడుకోలేదా నువ్వు? పడుకున్నా కంగారుతో నిద్రలోనే ఉలిక్కి పడుతూనే ఉన్నానే. ఇంతలో బాసన్న చప్పుడు వినిపిస్తే ఈ టైంలో ఏంటా అని అర్థం కాకొచ్చాను. కానీ కాసేపు ఉంటే నాన్న లేస్తారు కదమ్మా, అంతలోపే ఇవి క్లీన్ చేసి నీకు టిఫిన్ చేద్దామని. నే ఉన్నాను కదమ్మా, ఈ మాత్రం నేను చేసి పెడతాను కదా. దీనికోసం నువ్వు ఈ టైంలో తిప్పలు పడాలా చెప్పు. తిప్పలేం కాదమ్మా, ఏదో రకంగా అయినా నా దగ్గరకు అమ్మా నాన్న మొదటిసారి వచ్చారు. వాళ్ళకి చేతనైనంత చేసి పెట్టాలని ఆశ, ఆరాటం, ప్రేమ, అభిమానం. సర్లే తప్పుకు, నేను చేయిస్తాను, త్వరగా అవుతుంది. లేదు, స్వయంగా నా చేతులతోనే నీకు వండి పెట్టాలని కదా చెప్పింది. నీకంతగా హెల్ప్ చేయాలనుంటే వెళ్ళి నాన్న దగ్గరే ఉండి ఆయన ఏమైనా బయటకు వస్తుంటే సిగ్నల్ ఇవ్వు చాలు. వెళ్ళు వెళ్ళమ్మా. సరే వెళ్ళు.